అనకాపల్లి జిల్లా చోడవరంలో భారత్ బంద్కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. చోడవరం మాడుగుల నియోజకవర్గాల మాల కమిటీలు, మాల మహానాడు, మాల యుద్ధభేరి, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు నిరసన తెలిపారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జై మాల జై జై మాల అంటూ చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నినాదాలు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలి అని దళిత నేతలు డిమాండ్ చేశారు. కూడా వీళ్ళు కృషి పేపర్ కనీసం మూత తుడుచుకునే పనికి వస్తారు తప్ప వాళ్ళు ఇచ్చే తీర్పు దానికి కూడా పని చేయదని చెప్పి సభాముఖ్యత చేస్తారు. మిత్రులారా, మనమంతా కూడా కలిసికట్టుగా ఉంటూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టాలన్నా లేదా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా సమాజంలో రాజ్యాంగం వర్ధిల్లాలన్నా మనందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో నుంచి ప్రతి ఇద్దరు వ్యక్తులు వచ్చి మళ్ళీ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని మనం మెదడులో ఉంచుకొని ఈ పోరాట ఉద్యమాన్ని మనం సాగించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది చాలా దారుణం. ఈ ఏబీసీని వర్గీకరణ అనేది తప్పు, ఇది చేయడానికి వీలు లేదు. ఇది ఆల్రెడీ మన పెద్దలు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై మనము వాళ్ళకి తోడుగా మనం నిలబడాలి. ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తిరిగి మన సుమారు 5000 జనాలతో ఒక బయలుకి సభ పెట్టాలని ఆలోచనతో ఉన్నాము. మీరందరూ సహకరించి ఆ యుద్ధ పేరు మిగతా విషయాలు మాట్లాడుతాం. పార్టీ నాయకులు, జాతీయ నాయకులు కూడా కొంచెం ఆలోచనలో ఉన్నాము. స్పీచ్ స్పీచ్ అది ఒక స్వయం